ఇక్కడ ఎవర్ క్యారెక్టర్ లేకపోనే సినిమా లేదు ఇద్దర్దే ఉండాలి ఇద్దరు క్యారెక్టర్లు ఉంటనే ఇద్దరికి ఈక్వల్ గా ఉంది అసలు ఈ ఈ ఈ పాయింట్ ఏదో ఒకటి తక్కువైనా సినిమా లేదు రెండు ఉంటనే సినిమా సో ప్రేక్షకులు 200 టికెట్ చూస్తారు కదా వాళ్ళు న్యాయం చేశారా దీన్ని కూడా న్యాయం చేయలేదు అని అనుకుంటే జీవితంలో ఇంకా సినిమా అనేది చూడకూడదు టీవీ ఆన్ చేయకూడదు ఏమీ చేయకుండా చేసుకొని కూర్చోవాలి నేను అదే చెప్తున్నా కదా ఈ సినిమాలో కూడా న్యాయం చేయలేదు అని అనుకుంటే ఇంకా లైఫ్ లో ఏ సినిమాకి రాకండి దయచేసి మీరు ఏ సినిమాని చూడకండి తమిళ సినిమాలో బొక్కల బోసలాగా ఉంటాయని మీరు చెప్తారు తమిళ సినిమాలు ఫాస్ట్ గా ఏమైనా వెళ్తాయా ఇలాంటి సినిమాలే కదా వెళ్తాయి ఇలాగే కదా వెళ్తాయి ఇలాగే వెళ్తే మీకేమో అద్భుతమా ఇక్కడ స్లోగా నేరేషన్ స్లోగా ఉంది తెలుగులు దబ్బలేదని మళ్ళీ మాట్లాడతారా నువ్వు నాతో కాంట్రవర్సీ చేయడానికి నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నావు నాకు అర్థమవుతుంది కానీ కాదు స్టోరీని ఎలా తీసుకెళ్ళాలో అలాగే తీసుకెళ్ళాలి సైకిల్ మీద వెళ్ళేవాడు హెలికాప్టర్ లాగా ట్రైన్ లాగా ఎందుకు వెళ్తాడు సైకిల్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీదే వెళ్ళాలి ఆ స్టోరీకి సైకిలే కరెక్ట్ ట్రైన్ మీద వెళ్ళేవాడు ట్రైన్ మీద వెంకీ సినిమా లాంటిది ట్రైన్ ఎపిసోడ్ తీశారంటే అది ట్రైన్ ఫాస్ట్కి వెళ్ళాలి కానీ సైకిల్ దాకా దిగి కామెడీ కావాలని సైకిల్ మీద వెళ్ళకూడదు సో స్టోరీకి తగ్గట్టు వెళ్ళారు నాకైతే ఎక్కడ నేరేషన్ స్లో అని మాత్రం నాకు ఎక్కడ అనిపించలేదు ప్రతి సీన్ నేను ఎంజాయ్ చేశాను కార్తికేయకి ఇంకా ఆర్ఎక్స్ 100 నువ్వు చూస్తూ ఉన్నావా ఆర్ఎక్స్ 100 కానీ ఆ తర్వాత అర్జున్ రెడ్డి అని కానీ వాళ్ళిద్దరు కాక అది మంచి ప్రొడక్షన్ కాకపోతే నా దృష్టి ఆ రెండు డిగ్రేడ్ సినిమాలు అలాంటి డిగ్రేడ్ హీరోల్ని తీసుకొచ్చి ఈరోజు ఫ్యామిలీ హీరోలుగా నిలబెట్టారు అంటే ఆ క్రెడిట్ మొత్తం అల్లు అరవింద్ గారు ఎందుకంటే గీతా గోవిందన్ తర్వాత మన విజయ దేవరకొండ స్టామినా ఏ రేంజ్లో ఉందో ప్రతి ఒక్క ఆంధ్ర ప్రేక్షకులకు తెలిసింది అదేవిధంగా కార్తికేయకి చావుకొవరి చల్లగా తర్వాత ఆ రేంజ్లో తెలిసింది ఈ రేంజ్లో కార్తికేయకి ఉన్నాడు ఈ రేంజ్లో ఉన్నాడు